వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నా. ఈరోజు 25th March 2024. సో చూసుకోవచ్చు నేను డ్యూటీ నుంచి వచ్చిన రాగానే నాకు హోలీ పూసేసిండ్రు మా వాళ్ళందరూ. మా సిబ్లింగ్స్ అందరు వచ్చి ఉండే. సో హోలీ సెలబ్రేషన్ ఇక్కడే ఇంటికాడ చేసేసినాం అన్నమాట. దాని తర్వాత మెయిన్ బ్లాగ్ కంటెంట్ ఏంటంటే మేము బయటికి వెళ్తున్నాము. సో అదే నేను ఇప్పుడు చూపించబోతున్నా. బేగం బజార్ సైడ్ వెళ్తున్నాము. సో బబ్లు కూడా టిప్ టాప్గా రెడీ అయ్యి మార్నింగ్ రెడీగా ఉన్నాడు. బబ్లు వరీ దగ్గర బబ్లు గాడు పెద్ద అయిపోయిండు. నేను ఎప్పుడో చూపించిన, దాని తర్వాత అస్సలు చూపించలేదు. ఈరోజు మండే 25th March. సో బబ్లు కూడా హోలీ సెలబ్రేషన్ చేసేసుకున్నాడు. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే చాలా రోజులైంది కదా, చాలా పెద్దగా అయిపోయింది అనమాట. ఇప్పుడు 10:25 అవుతుంది టైము. సో ఇంట్లోనే ఉన్నాము, ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో బయటికి అనేసి సో లెట్స్ గో అవుట్. జస్ట్ ఇప్పుడే పెట్రోల్ వేయించుకుందాం వెళ్తున్నాము. మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు గో అవర్ రిలేటివ్స్ హోమ్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ వీ విల్ గో టు బేగం బజార్. ఇక్కడే టెంపుల్ ఉంటుంది. సో చూసుకోవచ్చు ఈ టెంపుల్ సైడే మా రిలేటివ్స్ ఇల్లు ఉంది. సో వచ్చినామన్నమాట ఈరోజు. ఎట్లయినా నాకు నైట్ డ్యూటీకి వెళ్ళేది ఉంటుంది, అయినా ఇప్పుడైతే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా, అందుకనే వచ్చేసిన. ఎట్లన్నా మార్నింగ్ మార్నింగ్ ఇంటికే వచ్చేసిన. దీని తర్వాత ఇక చిన్నప్పుడు అయితే హోలీ అంటే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుండే. బట్ ఇప్పుడైతే ఏం మొత్తం బిజీ షెడ్యూల్డ్ అయిపోయింది. అయితే షెడ్యూల్లో ఏం ఉండలేదు. సో ఇక్కడికి వచ్చినాక కలిసిండ్రు అన్నమాట. సో మీ పేరు దివ్యా. ఏ స్టాండర్డ్? 2, 9th. సో యూట్యూబ్ ఛానల్ అంటే తెలుసు, ఇంకా తెలిసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ పేరేంటి రా చెప్పు? రిత్విక్. ఏ స్టాండర్డ్? 3rd. చెప్పు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ టు ఆల్. హ్యాపీ హోలీ టు ఆల్. థ్యాంక్స్. ఇప్పుడు టైం 11:15 అవుతుంది. న్యూ పార్క్ దగ్గర కట్టిన కొత్త ఫ్లయర్ పైన ఉన్నాం మనము. సో ఈరోజు అయితే వెళ్తున్నామంటూ బేగం బజార్ సైడ్. హ్యాపీ హోలీ టు ఆల్. అండ్ బయట ఉన్నాము, అస్సలు రష్ లేదు రోడ్డు మీద కూడా. రోడ్డు మీద అస్సలు రష్ లేదు అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువ. ఈరోజు ఫెస్టివల్ కావడంతో ఇంకా దగ్గరలోనే ఉన్నాం మనము. సిటీ కాలేజ్ సైడ్ వచ్చేసాం. ఇక్కడ పిజాన్స్ ఉండే, ఫస్ట్లో ఉండే మళ్ళీ మధ్యలో తీసేశారు, మళ్ళీ దాని తర్వాత ఇక్కడే వచ్చేసారు తెచ్చి. సో ఇది బేగం పేజ్ స్టార్ట్ అవుతుంది, బేగం బజార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ అటు వెళ్ళాలి మనం. రైట్ స్ట్రేట్, లెఫ్ట్, యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. ఇక్కడ హోలీ అంటే రచ్చ రచ్చ ఉంటుంది, ఏ ఫెస్టివల్ అయినా కూడా. సో సో ఇక్కడైతే చాలా బాగా చేసుకుంటారనమాట హిందూ ఫెస్టివల్స్. ఏవైనా కానీ బేగం బజార్ కానీ టూల్పేట్ కానీ చాలా అవుట్స్టాండింగ్లో ఉంటాయి ఇప్పుడు. సో చూసుకొచ్చి ఇక్కడికి వచ్చేసినాము. సో సెలబ్రేషన్స్ అంటే చాలా బాగా చేస్తారు. సో అటు సైడ్ మొత్తం చత్రీనాక ఏరియా, సైడ్ సైడ్ కొంచెం చూద్దాం. మొత్తం చూసిన తర్వాత వెళ్దాం ఇంటికి. ఇక్కడైతే చాలా బాగా ఆడతారు. యహాన్ పర్ బహుత్ జబర్దస్త్ రహతా హై బేగం బజార్ ఏరియాస్ ఔర్ ధూల్పేట్ ఏరియాస్ బహుత్ అవుట్ స్టాండింగ్ మే రహతే హమేషా మే.
తీసేసుకున్నా, ఇది భాంగు. సో 100 rupees. ఇప్పుడు తాగుతా, తాగిన తర్వాత ఎఫెక్ట్ ఎట్లుంటుందో తెలియదు. ఇది ఏమంటారు, కొంచెం డ్రింకింగ్ టైప్ అవుతుంది అంట. చూద్దాం ఎట్లుంటుందని. టేస్ట్ చూస్తుంటే కొంచెం కారం కారం ఉంది. సో ఇది పిస్తా, పిస్తా వేసింది ఇందులో. సో ఇది మనకి బేగం బజార్లో దొరుకుతుంది 100 rupees. 40 rupees కూడా ఉంటుంది. 100 rupees సేమ్ గుడ్ అని. సో చాలామంది తీసుకుంటున్నారు ఇక్కడ. అజున్ పుడే చల్తు ఆల్రెడీ ఇది హోల్సేల్. అలాంటప్పుడు ఇక్కడ కలర్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇంకా రకరకాల ఫుడ్స్ దొరుకుతాయి చాలా. స్ట్రేట్ ఈరోజు హోలీ కావడంతో మొత్తం హోల్సేల్ మార్కెట్ క్లోజ్డ్ ఉంది, రిమైనింగ్ క్లోజ్డ్. సో పబ్లిక్ ఉండాలి, బట్ పబ్లిక్ లేదు. రెసిడెన్షియల్ హౌస్ అయితే ఉంటారు, స్ట్రీట్. హోల్సేల్ మార్కెట్ కాబట్టి సంచుల్లో కూడా తీసుకోవచ్చు, అంత ఎక్కువ కూడా ఉండదు, తక్కువలోనే ఉంటుంది. బట్ అటు సైడ్ ట్రాఫిక్ అయింది కొంచెం. సో ఇది మెయిన్ సెంటరు. ఇక్కడ నుంచి మనం హోలీ కూడా పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు, హోలీ కానీ పిచికారీ దానికి సంబంధించిన వస్తువులు. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్. సో ఇక్కడేమో ఇక్కడ మస్జిద్ ఉంటుంది అటు సైడ్ మనం వెళ్ళినాం ఇప్పుడు సెంటర్లో. సో రోడ్స్ పైన కూడా వెళ్ళడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది బేగంపేటలో చూసారు, బేగం బజార్లో చూసారు కదా ఎట్లా సందర్శించాలి అనేది. ఇదంతా అదే ఏరియా అన్నమాట. సో ఈరోజు వీడియో అయితే మీకు అనుకుంటుంది, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దట్ ఈస్ ఇస్మానియా హాస్పిటల్.